ராம், வெல்லமா? ரே, என்ன? ரே ராம். ఒప్పుకో, కానీ అలాంటి వాళ్ళు ఉంటే అక్కడ చెప్పాలి, ఇప్పుడు ఇక్కడ కాదు. ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయిపోయి ఉంటుంది పద. అదంతా నాకు అనవసరం రా, నాకు మహా కావాలి కదా. ఏంటి ఇదంతా? తొందరా. అంకుల్, మీతో మాట్లాడాలి. అమ్మాయికి నిశ్చితార్థం అయిపోయిందయ్యా? అయినా పర్లేదు, మాట్లాడాలి. సరే, బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం పద. హాయ్ రామ్, లేట్ గా వచ్చా? రేపు కూడా ఇలాగే వస్తావా ఏంటి? రేపేంటి అంకుల్? పెళ్ళి. ఏ మహా, బంగారం అంతా బయటే ఉంది, వచ్చి లోపల పెట్టు. వస్తున్నా అమ్మా, రేపు ఖచ్చితంగా రావాలి. అదేంటి అంకుల్, ఇది ఇవాళ, ఇప్పుడే కదా అయింది, రేపే వెళ్ళా. రేపు మంచి ముహూర్తం, కాదలేకపోయాను. రేపు నువ్వు కనుక పెళ్లికి వస్తే తను మర్చిపోవడానికి మంచి అవకాశం. రే, నేను మొదటి నుంచి మంచి ఆఫర్ ఇస్తున్నాడు, నాకెందుకు ఇతర మీద డౌట్? పద, వెళ్ళి మాతో మాట్లాడదాం. వదిలేరా, ఇంత దూరం వచ్చాక మనం ఏం చేస్తాం? మీరు చేసేయండి అంకుల్. రేపు పెళ్ళికి వస్తారుగా, మళ్ళీ అడుగుతారు అంకుల్ మీరు. మనం ఇందాక సరిగ్గా మాట్లాడలేదనుకుంటా, కొంచెం టైం తీసుకొని మళ్ళీ వెళ్ళి మాట్లాడదామా? ఏంటి మాట్లాడేది, వెళ్ళాకడ మర్చిపోయి వెళ్ళిపోదాం అంటావు, మళ్ళీ గుర్తొస్తుంది వెనక్కి వెళ్దాం అంటావు, తీరమా చెల్లక అంత మామూలే. ఏం చేయమంటావు రా హర్ష, నువ్వే చూస్తున్నావు కదా. నేను చెప్పేది ఏంటవా? చెప్పు. రేపు పొద్దున్న లేచి ఇంటికి వెళ్ళిపోతాం, మళ్ళీ రావద్దు సరేనా? నాకెందుకు అనుకుంటే మర్చిపోవడం ఎంతసేపు రా, ఇప్పుడు అంటనా? నాకెందుకు? అది రా, నీకెందుకు? నువ్వు అలాగే ఉండు, రేపు మన ఊరు వెళ్ళేంతవరకు, తర్వాత కూడా ఇలాగే ఉంటా. అమ్మయ్యా, ఇది మారాడు రా బాబు. ఇలాంటిదేం జరిగినా బాగుండ్రా, ఏదో చేసి గతం గుర్తుచేసేవాడిని. మర్చిపోతానన్నా? కష్టంగా ఉందిరా హర్ష. వెళ్ళే వాళ్ళు నాతో మళ్ళీ మాట్లాడదామా? మాట్లాడదామా? ఆయన ప్రతి విషయం చాలా పద్ధతిగా చెప్తారు, నువ్వు దానికేమో మీరే కరెక్ట్ అంకులు అంటావు. ఆ మాత్రం దానికి అంత దూరం వెళ్ళడం ఎందుకు? కళ్ళు మూసుకొని పడుకో, కళ్ళలోకి వచ్చేద్దా. అయితే ఇంక మహాన్ని మర్చిపోవాల్సిందేనా? నిన్ను నీకు నిద్ర వస్తున్నట్టుంది, పడుకుందాం.